హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ చికెన్ కర్రీ రెసిపీ మీకు చూపించబోతున్నానండి చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందులోన డిఫరెంట్గా మనం చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు నేను ఈరోజు చూపించిపోయే రెసిపీ వచ్చేసి చికెన్తో ముర్గా మఖన్ కర్రీ అనమాట ఈ రెసిపీ మనకి రోటీలోకి నాన్లోకి అలానే ఫ్రైడ్ రైస్లోకి సూపర్గా ఉంటుందండి ముందుగా దీనికోసమని ఒక కిలో వరకు చికెన్ తీసుకోవాలి బోన్ లెస్ అయినా పర్వాలేదు బోన్తోనైనా పర్వాలేదు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను కారపొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాక ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి లాస్ట్లో మనం ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెసిపీ వచ్చేసి నేను మొన్ననే అప్లోడ్ చేశాను ఆ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు ఇలా కలుపుకున్నాక మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మసాలా కోసమని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ధనియాలు కాసేపు వేయించుకున్నాక ఒక రెండు ఇంచుల వరకు అల్లాన్ని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రెప్పల్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కాస్త ఇందులో ఎక్కువగానే వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్కి వచ్చేసి ఇందులోనూ ఒక పెద్ద రెండు ఉల్లిపాయలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అలానే ఒక రెండు టమాటాలను కూడా మనం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి ఇలా వేసుకున్నాక ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి మీకు ఇంకా తొందరగా మగ్గిపోవాలంటే మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే చక్కగా మనకి ఫ్రై అయిపోతాయండి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ కట్టేసి చల్లారి వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మరొక బాండీ పెట్టుకొని ఇందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని మనం బాండీలో వేసుకున్న ఆయిల్లో యాడ్ చేసుకోవాలి చికెన్ అంతా వేసుకున్నాక మంట చిన్నగా చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి చూసుకుంటే మనకి చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది కదా ఆ వాటర్ ఆవిరైనంత వరకు ఈ విధంగా కలుపుతూ దగ్గర పడినివ్వాలి మనకి ఆయిల్లో చక్కగా ఈ చికెన్ అంతా ఫ్రై అవ్వాలి ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాని మిక్సీ జార్లో వేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఈ విధంగా చికెన్ని చిన్న మంటలో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఈ విధంగా పక్కకి కనిపించేటట్టు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఆయిల్ ఉంది కదండి అందులోనే మనం మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇంకా వేరేగా నేను ఆయిల్ ఏమీ యాడ్ చేసుకోలేదు మనం వేసుకున్న ఆయిలే సరిపోతుంది అలానే ఫ్రై చేసుకున్న చికెన్లో కూడా ఆయిల్ బాగానే ఉందండి అందుకని నేను ఇంకా ఆయిల్ వేసుకోలేదు లాస్ట్లో ఇంకా మనం క్రీమ్ని కూడా యాడ్ చేస్తాం కాబట్టి మనం వేసుకున్న ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మసాలా పేస్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు పచ్చిమిరకాయలు మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకున్నాక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు కారప్పొడి వేసుకున్నాక ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి కారం వచ్చేసి మీరు తినే కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టి చిన్న మంటలో ఆయిల్ పైకి తేలినంత వరకు ఈ మసాలాన్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ బయటికి ఫ్లోట్ అయ్యేటప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి తిక్కగా కావాలంటే తక్కువ వేసుకోవాలి పల్చగా కావాలంటే కాస్త ఎక్కువ వేసుకోవాలి వాటర్ వేసుకున్న వెంటనే చికెన్ ముక్కలు వేయకూడదండి మనం మూత పెట్టి ఈ గ్రేవీ ఉడికొచ్చినప్పుడు మనం చికెన్ని యాడ్ చేసుకోవాలి ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి చూసారు కదా మనం వేయించుకున్న చికెన్లో ఆయిల్ కూడా ఉంది కాబట్టి మరి ఇంకా సపరేట్గా ఆయిల్ అయిన అవసరం లేదు చికెన్ అంతా వేసుకున్నాక ఒకసారి బాగా మసాలాలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి చిన్న మంటలు టూ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి మనం ఫ్రై చేసుకునేటప్పుడు చికెన్ హాఫ్ వరకు ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిపోతే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత చూసుకుంటే మనకి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుందండి మనం ఆయిల్తో పాటు వేసుకున్నాం కదా చికెన్ చక్కగా మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ టైంలో మనం ఒక పావు కప్పు వరకు క్రీమ్ యాడ్ చేసుకోవాలండి ఈ క్రీమ్ వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదేని ఒక టూ త్రీ డేస్ పాలమేగడిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను వేసుకున్న వెంటనే చక్కగా కరిగిపోయింది కదా ఇంట్లో చేసుకునే క్రీమ్ని నేను యాడ్ చేసుకున్నాను ఒక పావు కప్పు వరకు ఇందులోనే కసూరి మేతిని ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఇవి వేసుకున్నాక మరొకసారి కలుపుకొని ఈ ఫ్లేవర్ చికెన్ పట్టుకోవాలంటే మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం ఉడికించుకున్నాక ఈ టైంలో స్టవ్ కట్టేసి వేడిగా సర్వ్ చేసుకోవచ్చండి దీంతో మీకు నాన్ చాలా బాగుంటుంది లేదు అంటే మనకి పరోఠా చపాతి ఫ్రైడ్ రైస్ పుల్క దేంట్లోకైనా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుందండి మేమైతే రైస్లోకి తీసుకున్నాము నేను చేసే ఈ మురుగ మక్కన కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలానే మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్